గుడ్డులోని పచ్చసొన తినడం లేదా? అయితే మానవుని ఆహారంలో గుడ్డు చాలా ఏళ్ల నుంచి అంతర్భాగంగా ఉంది. అంతేకాదు దీన్ని సంపూర్ణ పోషకాహారంగా పేర్కొన్నారు. వేల కొద్దీ పోషక ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టి దీన్ని భూమిపైనే అత్యంత విలువైన ఆహారంగా చెబుతారు. అయితే గుడ్డులోని పచ్చసొన తింటే రక్తంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయని కొంతమంది భావిస్తారు. అయితే అది కేవలం అపోహ మాత్రమే, అందులో ఏమాత్రం నిజం లేదు. గుడ్డులో అధిక మొత్తంలో కొవ్వు కలిగి ఉన్నప్పటికీ దీని ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మాత్రం పెరగవని ఓ పరిశోధనలో తేలింది. ఒకవేళ టైప్ 2 మధుమేహం, ఊబకాయం లాంటి సమస్యలుంటే తప్ప దీనివల్ల ఎలాంటి ముప్పు లేదని అంటున్నారు పరిశోధకులు. కొవ్వు అనేది కొన్ని ఆహార పదార్థాల్లో ఉండే మైనం లాంటి పదార్థం. అలాగే ఇది కాలేయం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇది కణాల పనితీరు, డి విటమిన్, హార్మోన్లు, జీర్ణక్రియ కోసం పిత్తరసాన్ని ఉత్పత్తి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్తంలో కొవ్వు పరిమాణం పెరిగితే గుండె, ప్రాసారణ వ్యాధులకు, ముప్పుకు కారణమవుతుంది. కొవ్వులు 2 రకాలు, తక్కువ సాంద్రత లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్, అధిక సాంద్రత లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్లు ధమనుల గోడల్లో చెడు కొవ్వులను నిల్వ చేసి గుండె జబ్బులకు కారణమవుతాయి. ఇది ఎంత తక్కువ పరిమాణంలో ఉంటే అంత మంచిది. గుండె సంబంధ ముప్పు కూడా తగ్గుతుంది. అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్లు గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇవి చెడు కొవ్వులను రక్తం నుంచి బయటకు పంపి ధమనుల్లో పేరుకుపోకుండా చూస్తాయి. రక్తపోటును నియంత్రించి గుండె పనితీరును మెరుగుపరచడంలో గుడ్లు ఎంతో ఉపయోగపడతాయని అధ్యయనంలో తేలింది. అసలు చెడు కొవ్వు శరీరంలోకి చేరడానికి ఆహారపు అలవాట్లే కారణమట. జంక్ ఫుడ్స్, మద్యపానం, ధూమపానం లాంటి వాటితో దీని పరిమాణం పెరుగుతుంది తప్ప గుడ్డులోని పచ్చసొన తీసుకుంటే కాదని తేలింది. ముఖ్యమైన అమైనో ఆమ్లాల ప్రొఫైల్లో గుడ్డు మొదటి తరగతి ప్రోటీన్కు చెందింది. గుడ్డులోని పచ్చసొనను తొలగిస్తే ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కోల్పోతారు. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ఒకవేళ పచ్చసొన తొలగిస్తే కేవలం 3 గ్రాములే మిగిలి ఉంటాయి. గుడ్డులో అనేక పోషకాలు ఉన్నాయి. పచ్చసొన తొలగిస్తే ముఖ్య పోషకాలైన కొలైన్, సెలీనియం, జింక్తో పాటు విటమిన్ ఏబిఈడికే కూడా కోల్పోతారు. బి కాంప్లెక్స్, విటమిన్ డిలకు ప్రధాన వనరుగా గుడ్డును పేర్కొంటారు. వ్యక్తులు వారి జీవనశైలికి అనుగుణంగా వీటిని తీసుకోవాలి. ఎలాంటి శారీరక శ్రమ లేని వ్యక్తులు రోజుకు 2 గుడ్లు తీసుకోవచ్చు. అలాగే అధిక శ్రమ చేసేవారు 4 నుంచి 5 గుడ్లను తీసుకోవచ్చు.